శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో ముందుగా నేను మీకు చెప్పే రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి ఉన్నటువంటి వారికి ఈ మే నెల కాల ప్రభావంలో అంటే ఐదవ నెలలో ఈ రాశికి ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఈ రాశికి వారి యొక్క జాతక విశ్లేషణ అలాగే ఈ రాశికి వారి యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ప్రభావం సరిగ్గా నడవటం వలన ముఖ్యంగా ఈ కుంభరాశికి ఉన్నటువంటి వారికి ఈ గ్రహాల యొక్క అనుగ్రహ ప్రభావం అధిక శాతం అనేది ఈ 12 రాశుల మీద కన్నా కూడా ఈ మాసంలో ఈ నెలలో ఈ రాశి మీద ఈ గ్రహాల యొక్క సమ్మేళన శుభసూచికం శుభమస్తు కలిగినటువంటి యోగం అధికంగా పడటం వలన ఈ రాశి కలిగిన వారికి ఈ మే నెల కాలంలో జరిగినటువంటి గత కాలంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఆవేదనలు బాధలు ఏమైనా పడినప్పటికీ ఆ ఆవేదనలోని బాధలను తీర్చుకోవడానికి ఏదో ఒక రోజు కోసం ఒక మనిషి ఒక సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అటువంటి సమయం ఏదా, ఆ ఏ సమయంలో మనం ఏ కార్యక్రమం చేయగలిగితే మంచి జరుగుతుందా, ఏ సమయంలో చేసే కార్యక్రమం వల్ల మనకి మేలు జరగడానికి అవకాశం ఉంటుంది, ఈ కార్యక్రమం ఈ సమయంలో చేయగలిగితేనే మన జీవిత స్థితిగతులు బాగుంటాయి అని ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ రాశి కలిగినటువంటి వారిలో ఈ ఐదవ నెల కాల ప్రభావంలో ఈ రాశి కలిగిన వారికి ఏ నిర్ణయం అయితే తీసుకొని సాధించాలని గత ప్రభావంలో పెండింగ్ పెట్టుకున్నటువంటి పనులు ఉన్నాయో వాటిని ఈ మాసకాలంలో చేసుకోవటం వల్ల తప్పకుండా 100% ఈ రాశి కలిగిన వారికి విజయ ప్రభావంగా ముందుకెళ్ళేటటువంటి మార్గం జరుగుతుంది. అలాగే ఈ మే నెల కాల ప్రభావంలో ఈ రాశి కలిగినటువంటి వారికి ధనప్రాప్తి విషయంలోను ఉద్యోగ ప్రాప్తి విషయంలోను పెండింగ్ పడినటువంటి సమస్యలు సాధించవలసినటువంటి కష్టాలు ముందుకు వెళ్లాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసినటువంటి పనులు ఆ పనులలో ఏ నిర్ణయం వైపు నుంచి ఎటువైపు నడవాల్సిన నడవడికైన విషయాలు అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయాన్ని ఒక దారిని ఒక మార్గాన్ని ఒక మార్గ ప్రభావంలో చూపించినటువంటి నడవడికని ఈ రాశి కలిగిన వారికి ఈ మాసకాలంలో ఈ రాశిలో ఉన్నటువంటి అధిక విశ్లేషణ అయినటువంటి ఒక గ్రహ ప్రభావం యొక్క సంచారత వలన వీరికి అనుగ్రహ ప్రభావం అనేది ఆశిస్తుంది. కనుక ఏ కార్యక్రమాలైతే గతంలో చేయాలని కాస్త పెండింగ్లో పడి డిస్టర్బ్లో ఉన్నారో వాటి నుంచి మేలుకొని ఈ సంస్థలో ఈ నెలకాలంలో మీరు చేసుకోవటం వలన తప్పకుండా మీకు జరిగేటటువంటి యోగం జరుగుతూ మీరు సాధించగలిగినటువంటి పనిని సాధిస్తూ ఒక మంచి స్థితి వైపున మీరు నడుచుకోగలిగినటువంటి సంకల్ప ప్రభావం మీకు 100% వర్తించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయకాలంలో ఈ మాసంలో మీరు ఏదైతే కార్యక్రమాలు చేయాలని ముందుకు ఆశిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకొని ఎదుగుతూ ఆ కార్యక్రమాల మీద మీరు ముందుకు నడుస్తున్నారో అటువంటి పనుల్లో ఒక్కొక్క టైంలో కొంతమందికి జరగటం లేదంటే అది ఏదైనా కాస్త గ్రహదోష ప్రభావమా, నరుల వలన, లేదంటే జాతక లోపం వలన, లేదు ఏ సమయ అన్ని సమయాలను కూడా కరెక్ట్గా ఉండి కూడా అన్ని కార్యక్రమాలు సాధించలేకపోతున్నామంటే ఎవరైతే చేసిన చెడు ప్రభావాల వలన ఈ సమస్యలు జరుగుతున్నాయి అనేది ఒకటికి రెండు సార్లు అటువంటి ప్రభావాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అనుకున్న కార్యక్రమాలు ముందుకు రాలేవు. కాబట్టి అటువంటి ఏమైనా ఉండి వాటికి ఏ విధంగా నిమూర్తి చేసుకోవాలి తెలియక మీరు బాధపడుతుంటే తప్పకుండా మీరు సంప్రదించి మీ ఏ అనుమానం ఉన్నా మీరు పూర్తిగా తెలుసుకొని మీ సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు. సర్వేజన సుఖనో భవంతు.